మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 17 మండల కేంద్రాల్లో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి అలాగే జిల్లా కేంద్రంలో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశారు దాంతో పాటు సీపీఎం పార్టీ బలంగా ఉద్యమం ఉన్నటువంటి ప్రాంతాల్లో 30 గ్రామాలను సెలెక్ట్ చేశాము ఈ 30 గ్రామాల్లో కూడా హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పనేది మేము నిర్ణయించడం జరిగింది ఆ రకంగా ఈ 8 9 10 ఈ 3 రోజుల్లో మొత్తం జిల్లావ్యాప్తంగా అన్ని హెల్ప్ లైన్ కేంద్రాలను మేము ప్రారంభిస్తా ఉన్నాము ప్రతి కేంద్రంలో 5 చొప్పున వాలంటీర్స్ రెగ్యులర్ గా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పని మేము నిర్ణయం చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఈ జిల్లా కేంద్రంలో కూడా కామరేడ్ కొండమడ నర్సింహ కామరేడ్ మాటూరు బాలరాజు కామరేడ్ కల్లూరు మల్లేశం కామరేడ్ బట్టుపల్లి అరరాజు గారు కామరేడ్ సిరిపంగి స్వామి గారు ఈ 5 టీమ్ सीपीएम पार्टी जिला सेंटर टीम का निरंतर मंडला उठे हेल्प लाइन सेंटर ने कोऑर्डिनेट ग्राम हेल्प लाइन सेंटर्स ने कोऑर्डिनेट रेगुलर अधिकारों डॉक्टर्स तो माटाड़ता हेल्प लाइन सेंटर प्रधानमंत्री उद्देश्य मोदी प्रजा को यह समस्या एदा మేము మా ఈ ఫోన్ నంబర్స్ ని విస్తృతంగా జిల్లావ్యాప్తంగా పరిచయం చేసి అన్ని బస్ స్టాండ్లలో అనేక కీలకమైన సెంటర్స్ లో పోస్టర్స్ వేసి ప్రజలందరికీ నిరంతరం 24 గంటలు అందుబాటులో ఉండాలనేది ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా ఈ 5 సభ్యులు మండల కేంద్రం ఉన్నటువంటి హెల్ప్ లైన్ వాలంటీర్స్ స్పందించాలని చెప్పినట్టు కార్యక్రమం తీసుకున్నటువంటి వాలంటీర్ అవసరం వస్తే ఆ రాత్రి హాస్పిటల్ కి వెళ్లి కొన్ని ఇబ్బంది పడుతున్నప్పుడు లేదనుకుంటే బెడ్ దొరకకపోయినా ఆక్సిజన్ లేకున్నా ఇంకే సమస్య వచ్చినా కూడా నేరుగా దగ్గర నుండి కూడా సేవ చేయాలని చెప్పినటువంటి కార్యక్రమం తీసుకున్నాం ఇదే కాదు వరుణ నిన్న ఉదాహరణకు చీమలకొండూరు నుంచి స్కూల్లో పెట్టాము ఐసోలేషన్ లో ఉంచాము రెండు రోజులు మేము మంచి మెడిసిన్ వాడుతున్నాము కానీ ఒకేసారి వామిటింగ్స్ ప్రారంభమైనాయి అని చెప్పి చెప్పారు అయితే ఇలాంటి ఫోన్లు కూడా మాకు వస్తాయి అలాంటప్పుడు డాక్టర్స్ ని సంప్రదించి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం ఇదే కాదు వరుణ మాకు ఇబ్బంది ఉంది మేము అన్నం వండుకోలేకపోతున్నాము మాకు ఆహారం సరిగా అందట్లేదంటే వీలైతే ఆహారాన్ని అందించడం కోసం కూడా హెల్ప్ లైన్ సెంటర్స్ ప్రారంభించాలని అనుకున్నాం అందుకే హెల్ప్ లైన్ సెంటర్ ఉద్దేశం ఏదో ఫోన్లు చేసి సలహాలు సూచనలే కాదు క్షేత్ర స్థాయికి వెళ్ళడం వాళ్ళందరికీ అందుబాటులో ఉండడం వారికి భోజన వసతులు ఇతర టిఫిన్ గాని ఇతర వాళ్ళకి సంబంధించినటువంటి పౌష్టిక ఆహారాన్ని అందించడం కోసం కూడా దాతల్నైన అడిగి సంప్రదింపులు చేసి తప్పనిసరిగా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాన్ని కల్పించడం కోసమే బహుళ ప్రయోజనాల కోసం హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు।